गुड आफ्टरनून एंड वेलकम ऑल। Students, just let us wait for some time so that all other guys would join now. వ్యవసాయ అర్థశాస్త్రము కామన్ పేపర్ ఇది. ఈ కామన్ పేపర్లో పేపర్ 7 ఇది, 6th సెమిస్టర్లో వచ్చేది. సిలబస్ని తెలుగు మీడియంలో మీకు కన్క్లూడ్ చేస్తూ చెప్పాను. దెన్ లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం డిఫరెంట్ టాపిక్స్ అంతా కూడా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ పేపర్లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కామన్ టాపిక్స్ ఆర్ ఇష్యూస్ రెగ్యులర్గా మనందరికీ తెలిసినటువంటివి, ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి మీరు చదువుకుంటూ వస్తున్నవి, అలానే పాత సబ్జెక్ట్స్లో వేరే పేపర్స్లో కవర్ అయ్యేటటువంటివి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అంతా కూడా మీకు పరిచయం ఉన్నటువంటి అంశాలు ఇవి. ఇవి కాకుండా ఎక్స్క్లూజివ్గా వ్యవసాయ అర్థశాస్త్రం అన్నారు కాబట్టి వ్యవసాయ రంగంలో అర్థశాస్త్ర భావనలను అప్లై చేసేటటువంటి కొన్ని అంశాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మీతో ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యే కొద్దీ క్లాసెస్ని కంటిన్యూ చేసుకుందాం.
గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, చూద్దాం ఒక 2 మినిట్స్. నా వాయిస్ వినబడుతున్నావా మీకు? ఓకే, ఎవరు? విజయలక్ష్మి అండ్ పర్టికల్ సరస్వతి కదా, రైట్. నిన్నటి క్లాస్లో కాలేజీలో మీటింగ్ ఉండడం వల్ల, ఇంటర్నెట్కి సంబంధించిన ఇష్యూస్తో మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాము. ఏం చేశారు? మీరు అసైన్మెంట్స్ రాయమని చెప్పారు, అసైన్మెంట్స్ ఏమైనా రాశారా? యాక్చువల్లీ ఎలా పంపించాలనేటువంటిది సెకండరీ ఇష్యూ అవుతుంది. కనీసం మీ దగ్గర ఉన్నటువంటి పాత మెటీరియల్ ఆర్ నోట్స్ తీసుకుని, రన్నింగ్ నోట్స్ తీసుకుని, మీకు అర్థమైన విషయాన్ని కనీసం రాయగలిగారా? ఏదైనా 4 క్వశ్చన్స్ పరంగా ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఆ క్వశ్చన్స్ని ఆన్సర్స్ రూపంలో తయారు చేయడం కానీ, మరి చిన్న ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా మీరు అసలు? ప్రమీల, నువ్వేమైనా అసైన్మెంట్ ప్రిపేర్ చేసావా? సి, మీరు ఏం చేస్తున్నారంటే, డౌట్ పడుతున్నారు మీకు సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి ఇష్యూస్ని మీరు సరిగ్గా ఫాలో చేయడానికి కొంత ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నారు మీరు. నేనేమన్నా అంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఉంది మీ దగ్గర, సిలబస్ అంతా కూడా దగ్గర పెట్టుకోవచ్చు. తెలుగు మీడియంలో సిలబస్ ఉంది, తెలుగు మీడియంలో ఉన్న సిలబస్ని దగ్గర పెట్టుకొని అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది మీరు గెస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ సిలబస్ కూడా మీకు చెప్పాను, క్వశ్చన్స్ కూడా ఏ రూపంలో వస్తాయని చెప్పాను. ఒకవేళ అలా మీకు క్వశ్చన్స్ని గెస్ చేయడం రాకపోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నా, అందులో క్వశ్చన్స్ గెస్ చేయడానికి ఉండేటువంటి పద్ధతి చాలా సింపుల్. సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని తీసుకుని ఆ పదాన్ని ఒక క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు కొంత క్లారిటీ వస్తుంది. మీకు లాస్ట్ సెషన్స్లో సిలబస్ను తెలుగులో ఇచ్చినప్పుడు ఆ సిలబస్ అంతా కూడా ఎవరి దగ్గర లేదో ఒకసారి చూసుకోండి. ఆ సిలబస్ని అంతా కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకొని సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని ఒక క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేటువంటి మీకు అర్థమవుతుంది. అందులో ఏదైనా 10 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్ తీసుకుని, చాలా క్లాసెస్ నుంచి మనం అటెండ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి రన్నింగ్ నోట్స్ ఒకటి తీసుకోండి. ఆ రన్నింగ్ నోట్స్లో ఉన్నటువంటి పాయింట్స్ని అసైన్మెంట్ రూపంలో ఒక పేపర్ మీద పెట్టండి. ఒక వాట్సాప్, మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, మెయిల్ ఐడి రూపంలో నాకు పంపించండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే, సిలబస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం, తెలుగులో ఉన్నటువంటి దాన్ని కన్వర్షన్ చేసుకుంటూ రాసుకోవడం, క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఆ మెయిల్ ఐడికి నాకు పంపించడం లాంటిది ఫస్ట్ చేయండి. కిషోర్ చెప్తాను, వస్తున్నాను. సో ఫస్ట్ లెవెల్లో మీరు మెయిల్ ఐడీస్ లేకుండా ఉండి, సిలబస్ లేకుండా ఉండి, క్వశ్చన్స్ రూపంలో అసలు ఏమొస్తాయనేటువంటిది ఒక క్లారిటీ లేకపోతే, రన్నింగ్ నోట్స్లో మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ రోజు మీరు వినకపోతే, లేకపోతే ఒక చోట మీరు ఏమైనా యూట్యూబ్ వీడియోస్ కనుక చూడకపోతే, సబ్జెక్ట్ విషయంలో మనం వెనకబడిపోతాము. రేపు ఎప్పుడైనా ఎగ్జామినేషన్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చదివిన హరిబరి అవుతుంది, కాబట్టి మీకు ఉపయోగం ఉండదు. సో కిషోర్ చెప్పమా. ప్రిపేర్ అవుతే మాక్సిమం స్కోరింగ్ చేయొచ్చా సార్? ఐ మీన్ అంటే వయో వస్తే అంటారా? యాక్చువల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ సెమిస్టర్ లో మీకు కేవలం 14 క్వశ్చన్స్ చెప్పాను చదవమని. అవును సార్, అవును సార్. మీకు అర్థమై ఉంటుంది ఆ 14 క్వశ్చన్స్ నుంచి వచ్చాయో రాలేదో కూడా మీకు తెలుసు.
సార్ సో ఈ సెమిస్టర్ లో కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి క్వశ్చన్స్. మీరు అడుగుతున్నది రైటే, లాస్ట్ టైం వచ్చినటువంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అనేది. కానీ కొన్ని సందర్భాల్లో రిస్క్ ఉంటుంది, మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీదనే డిపెండ్ అవ్వకూడదు. అవి మనకు ఒక డైరెక్షన్ నుంచి పెడతాయి. ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చదివేసి ఎక్కడైనా ఏదైనా ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయని నేను ఏదైనా చెబితే కనుక అవి కూడా తప్పనిసరిగా ఫాలో చేయండి. డెఫినెట్లీ సార్. నేను క్వశ్చన్స్ లిస్ట్ ఆల్రెడీ పెడతాను, ఆల్రెడీ ఒకసారి సిలబస్ రూపంలో చెప్పినప్పుడు చెప్పాను, విడిగా పేపర్ మీద రాసి నీకు ఆ లిస్ట్ కూడా పెడతాను, అది ప్రిపేర్ అవుతుంది. కానీ ఓకే సార్, నాకు ఇప్పుడు మీ నుంచి కావాల్సిందా ఏంటంటే అసైన్మెంట్స్ రూపంలో నాకు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి మెయిల్ రూపంలో, అప్పుడు నేను ఈ మార్కులు వేసుకోవడానికి వీలవుతుంది నాకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కి మార్కులు వేయడానికి. సార్ డోంట్ మై సార్ చెప్పమ్మా. ఈ అసైన్మెంట్ అంటే నేను ఫ్యూ డేస్ నుంచి మీ క్లాస్ కి అటెండ్ అవ్వట్లేదు, అసైన్మెంట్ క్వశ్చన్స్ పెట్టారా సార్ అంటే గ్రూప్? అసైన్మెంట్ క్వశ్చన్స్ రూపంలో మీకు కంఫర్టబుల్ గా ఉన్నటువంటివి రెండు క్వశ్చన్స్ రాసి పంపించమన్నాను. మీ దగ్గర నోట్స్ రూపంలో రెడీమేడ్ గా ఉన్నది కానీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందని అనుకున్నది రెండు క్వశ్చన్స్, ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్, లేదా 2 10 మార్క్స్ క్వశ్చన్స్ మెయిల్ పెట్టమని చెప్పాను. మీరేం చేశారంటే ఫస్ట్ లెవెల్ లో నాకు కావాల్సినటువంటి పాయింట్ మీరందరూ కూడా క్లాసెస్ కి రావడం, మీతో పాటు ఇంకొక 3-4 తప్పనిసరిగా క్లాస్ జాయిన్ అయ్యేలా చూడడం అనేది మీరు చేయాల్సినటువంటి ఒక మంచి పని. సో ఆ పనిని ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకప్ చేయండి. చాలా కొద్ది మంది స్టూడెంట్స్ మాత్రమే రెగ్యులర్ గా వస్తున్నారు, చాలా మంది స్టూడెంట్స్ సరిగా అటెండ్ చేయట్లేదు. సో మీలాంటి కొద్ది యాక్టివ్గా ఉండేవాళ్ళు, మీరైనా వేరే వాళ్ళు అయినా సరే కూడా అందరూ ఇంకొక 3-4 ఖచ్చితంగా క్లాసెస్ కి రమ్మని చెప్పండి. జూలై 1 నుంచి కాలేజీ తీస్తారు అనే మాట అన్నా, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెట్టడం అనేటువంటిది మాత్రం జరగడానికి కూడా స్కోప్ ఉంది అనేది కూడా అంతే రైట్ అవుతుంది. కాబట్టి మనం ఇంకా తెలీదు, ఇంకా మనం ఏమి ఆన్లైన్ లో లేవని అనుకోకుండా మిగతా ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయండి, అది ఫస్ట్ పాయింట్. రెండోది, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ నేను తప్పనిసరిగా పెడతాను 1 or 2 డేస్ లో, అది ఒక పాయింట్. థర్డ్ థింగ్, మీకు నచ్చినటువంటిది, మీ దగ్గర నోట్స్ అవైలబుల్ ఉన్నటువంటిది రెండు క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి అసైన్మెంట్ రాసి మెయిల్ క్రియేట్ చేసుకుని నా మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. నా మెయిల్ ఐడి కూడా మీకు ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. సో మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఫాలో చేయండి. సో విజయ్ వస్తున్నాడు, ప్రమీల, అలేఖ్య, కిషోర్ అండ్ దెన్ సురేష్, జీ సురేష్ ఒక్కడే కొంచెం ఈ మధ్యన కనిపించాడు. బాబురావు, ఏమా బాబురావు అసలు దాదాపుగా తగ్గిపోయావు రావడానికి ఈ మధ్య కాలంలోనే, మళ్ళీ ఏమేం ప్రాబ్లం బాబురావు రావడానికి? ఏమో క్లాసెస్ ఆన్లైన్ లో మౌనిక, దెన్ దేవి, సింధు, సింధు కూడా సరిగా రాలేదేమో క్లాసెస్ కి. జీ సురేష్, సింధు, బాబురావు ఇప్పుడు వచ్చారు క్లాస్ కి, వెరీ గుడ్. నెక్స్ట్ క్లాసెస్ కూడా కంటిన్యూ చేయండి. రైట్, ఇప్పుడు ఈ అవర్ లో ఒకసారి అలానే నిన్న కూడా ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి నిన్న జరిగిన విషయం కాలేజీకి వచ్చి క్లాసెస్ కి చెప్పమంటున్నారు మమ్మల్ని. మొన్న అయితే కనుక కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నా సరే కూడా కొంత పర్వాలేదనే మాట కింద చెప్పారు. కాలేజీలో మనకి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, అసలు ఇంటర్నెట్ లేదు, కరెంట్ లేదు, మెయిన్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ లేదు, కరెంటు లేదు. దాంతో ఇక్కడికి కాలేజీకి వచ్చినా సరే కూడా 10 to 5 మేము ఎంత స్ట్రగుల్ అయినా క్లాసెస్ సరిగ్గా చెప్పలేకపోతున్నాం. మరి మళ్ళీ ఇక్కడ మన స్టేడియంలో కూడా, మన గ్రౌండ్లో కూడా రైతు బజార్ లాంటిది పెట్టారు, అందుకని ఎక్కువ మంది పబ్లిక్ మన క్లాసెస్కి కాలేజ్ దగ్గరికి వచ్చి వెళ్తున్నారు. ఇలాంటి కోవిడ్ టైంలో ఇలాంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి మన స్టాఫ్లో ఉన్న స్టూడెంట్స్కి 5-6 కోవిడ్ వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర నుంచి క్లాసెస్ చెప్తాము, ఏ ఇబ్బంది జరగట్లేదు కదా అని అడిగాము. మొన్నటి దాకా కొంత ఫ్లెక్సిబుల్గా ఉన్న లాస్ట్ వీక్ నుంచి మాత్రం ఖచ్చితంగా కాలేజీకి వచ్చి చెప్పమని అడుగుతున్నారు. కానీ కాలేజీకి వస్తే నెట్ లేదు, కరెంట్ లేదు, పైగా ఏదైనా మీటింగ్స్ ఉంటున్నాయి, అఫీషియల్ డేటా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువసార్లు మీటింగ్ రావడంతో మరి క్లాసెస్ హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. 10 to 5 ఇక్కడ ఏమి జరగకుండా ఉండి మళ్ళీ 5 వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ట్రై చేయండి క్లాసెస్ అని అంటున్నారు, అది ఇంకా సఫరింగ్ అవుతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మనం ఖాళీ టైం, అంటే మనం ఇలా క్లాస్ టైం దొరికినప్పుడల్లా
కాస్త రెగ్యులర్ గా మీరు వినడం, సిన్సియర్ గా పాటలు నేర్చుకునే ప్రయత్నం చేస్తే మీకు మాకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా చూడండి, కాలేజీ యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తూ వెళ్ళండి, అందులో ఉన్నటువంటి క్లాసెస్ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. రైట్, ప్రస్తుతానికి మా ప్రాబ్లం ఇది కాబట్టి మీతో ఒకసారి చెప్తున్నాను. వీలైనంత వరకు నెట్ మేము పర్సనల్ గా కొనుక్కొని వాడుతున్నాము, అలానే ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము సొంతనే వాడుతున్నాము. కొన్ని కొన్ని ఇబ్బందులు మాకు ఉన్నాయి, బట్ స్టిల్ మీకు ఏ రకంగా ట్రబుల్ లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడాను. పాపం మిగతా స్టాఫ్ అందరూ కూడా నెట్ కనెక్షన్ లేకపోతే అలా ఎండలో షెడ్ దగ్గర తిరుగుతూ, ఫ్యాన్ కూడా లేకుండా పాపం ఎండలోనే కూర్చుని అక్కడెక్కడ ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడ తిరుగుతూ మీకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అన్ని రకాలుగా కూడా స్టూడెంట్స్కి ట్రబుల్ అవ్వకుండా ఉండాలి, పై అధికారులు చెప్పినవి కూడా ఫాలో చేయాలనేటువంటి ప్రయత్నంలో సఫర్ అవుతూనే చెప్తున్నాము. ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, మీరు కూడా అర్థం చేసుకోండి. వీలైనంత వరకు ఎప్పుడైనా మనకి పై అధికారులు అడిగినా మీకున్న ఇబ్బందులు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అలానే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పండి, వీలైనంత వరకు ఆన్లైన్ కంపల్సరీ అని అంటున్నారు అనేది. ఏదైనా చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకొని నెట్ మీదకి క్లాస్ అటెండ్ చేయడానికి హెల్ప్ తీసుకోండి. మీతో పాటు ఇద్దరు ముగ్గురిని ఖచ్చితంగా జాయిన్ చేయడానికి చూడండి. రైట్, ఇది బ్రీఫ్ బ్యాక్డ్రాప్. ఇప్పుడు మనం మళ్ళీ మన క్లాస్లోకి వెళ్ళిపోతే, ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో నేను ఖచ్చితంగా మెసేజెస్ పెడతాను క్లాసెస్ ఉన్నాయి లేవని చెప్పి, మీరు ఫాలో చేస్తూ ఉండండి. 10 to 5 మన టైం టేబుల్ అవసరంలోనే జరుగుతాయి. ఎప్పుడైనా ఏదైనా మిస్ చేసుకున్నా ఖచ్చితంగా 2-3 డేస్ తర్వాతనైనా మీకు ఎక్స్ట్రా వీడియోస్ ఫాలో అప్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఎవరిలో ఒకసారి మొదటి క్లాస్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటిది, మనం వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించినంత వరకు పేపర్ సిక్స్త్ సెమిస్టర్లో మీకు ఉన్నటువంటి, ఇప్పుడు కిషోర్ అడుగుతున్నటువంటిది లేకపోతే కామన్ గా అడుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఏం క్వశ్చన్స్ వస్తాయనేది అడిగితే, విజయబాబు సార్ చెప్తున్నటువంటి 2 పేపర్లోంచి, ప్రాజెక్ట్ వర్క్ లోంచి, నేను చెప్తున్న 2 పేపర్స్లోంచి, 4 పేపర్లోంచి కూడా కామన్ గా మీ అందరికీ సులువుగా అర్థమయ్యేటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. దాంట్లో మీరు పాస్ అవడానికి లేకపోతే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి చాలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉండవు. నేను మీరు వచ్చే ముందు అలానే రెగ్యులర్ క్లాసెస్లో కూడా చెప్తున్నది, కామన్గా వ్యవసాయ రంగం అని అనగానే ఉండేటువంటి ప్రాథమికమైన ప్రశ్నలు, కిషోర్ ఇప్పుడు కూడా వినండి అందరికి కూడా, వ్యవసాయ అర్థశాస్త్రము అంటే ఏంటి, వ్యవసాయ అర్థశాస్త్రం యొక్క పరిధి ప్రాధాన్యత వివరించండి అనేటువంటిది కొత్తగా వచ్చేటువంటి అంశం. అగ్రికల్చరల్ ఎకనామిక్స్ మనం ఫస్ట్ టైం చదువుతున్నాం కాబట్టి, వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటి, దాని నిర్వచనము, పరిధి, ప్రాధాన్యత వివరించండి అనేటువంటిది రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రశ్న. దాని గురించినటువంటి ఇబ్బంది మనకి ఎలాగూ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా టాపిక్స్ అన్ని కూడా వ్యవసాయ అర్థశాస్త్రం గురించి ఇదే క్లాసెస్లో నేను చెప్పాను, అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అది. ఇప్పుడు సిలబస్ తీసి చూపిస్తూ దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి మీకు అది ఇప్పుడు షేర్ చేస్తాను, స్క్రీన్ షేర్ చేస్తే మీకు తెలుస్తుంది. కనిపిస్తున్నామా నానా యూనివర్సిటీ స్క్రీను? కనిపిస్తుంది. ఓకేనమ్మా, మీకు యూనివర్సిటీ సిలబస్ కనబడుతుంది కదా, ఇందులో మనకి ఎకనామిక్స్ వస్తే 2016-17లో మీకు తెలిసిందే. నన్న యూనివర్సిటీ వెబ్సైట్లోకి మీరు ఇలా వెళ్ళచ్చు. అగ్రికల్చరల్ ఎకనామిక్స్ ఇందులో చూడండి, మాడ్యూల్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అడుగుతున్నారు, అలానే ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనకు కూడా తెలియాలి. మీకు తెలుగు మీడియంలో సిలబస్ ఇచ్చాను కాబట్టి ఆ సిలబస్లో మీరు చూసుకోవచ్చు. క్వశ్చన్స్ వైజ్గా రాసుకోదలుచుకుంటే కనుక ఇమ్మీడియట్గా రాసేసుకుందాం ఇక్కడ మనం. వ్యవసాయ అర్థశాస్త్రము ముఖ్యమైన ప్రశ్నలు 10 మార్కులు, 5 మార్కులు.
మార్కులు బోర్డు మీద కనిపిస్తుంది కదమ్మ మీకు? కనిపిస్తుంది సార్. ఓకేనమ్మ. సో టెన్ మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ కింద తీసుకుంటే వ్యవసాయ అర్థశాస్త్రము అనగా నిర్వచనము పరిధి ప్రాధాన్యత వివరించండి. సో వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటి అనేటువంటిది చెప్పుకుంటూ మొదటగా దానికి పరిధి ప్రాధాన్యత గురించి రాయాల్సి ఉంటుంది. ఇది మొదటి క్వశ్చన్ కింద రెగ్యులర్గా ఖచ్చితంగా 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మీరు అసైన్మెంట్ కూడా ఈ క్వశ్చన్ రాయండి. రెండో ప్రశ్న, వ్యవసాయ రంగ అభివృద్ధిని నిర్ణయించే సాంకేతిక వ్యవస్థాపూర్వక వ్యవస్థాపూర్వక సాధారణ కారణాలను వివరించండి. సెకండ్ క్వశ్చన్, వ్యవసాయ రంగ అభివృద్ధిని నిర్ణయించే సాంకేతిక వ్యవస్థాపూర్వక సాధారణ కారణాలను వివరించండి అనేటువంటిది. ఇది పాతకాలం నాటి ప్రశ్న. ఇది మనకి రెగ్యులర్ గా తెలిసేటువంటిది. వ్యవసాయ రంగం డెవలప్ అవ్వాలంటే ఏమేమి పరిస్థితులు ఉండాలనేటువంటిది. వ్యవసాయ అర్థశాస్త్రం అంటేనే కొత్త అంశం మనకి డిగ్రీలో ఫస్ట్ టైం చదువుకున్నటువంటిది. సెకండ్ క్వశ్చన్ మాత్రం ఆల్రెడీ మనం చదువుకున్నటువంటి పాత ప్రశ్ననే. భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత గురించి వివరించండి. ఇది మూడో ప్రశ్న. మీరందరూ కూడా ఇది రాసుకోగలిగితే రాయండి, ఒకవేళ రాసుకోలేకపోతే కనుక ఫాలో చేయడానికి చూడండి. నేను మళ్ళీ మీకు విడిగేవన్నీ కూడా ఫైల్ రూపంలో పంపిస్తాను, వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. ఒకవేళ మీరు వినగలిగి రాసుకోగలిగితే కనుక వెళ్ళను కూడా ఇది. క్లాస్ మధ్యలో ఏదో టైంలో నేను ఒకసారి అటెండెన్స్ తీసుకుంటాను, ఎవరెవరు వచ్చారనేది కూడా నేను చెక్ చేసుకుంటాను. రైట్, నెక్స్ట్ వన్. ఈ మూడు క్వశ్చన్స్ ఇచ్చేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ మూడు క్వశ్చన్స్ లోంచి వన్ బై వన్ మీరు అసైన్మెంట్ రాసే ప్రయత్నం చేయండి. మొదటి మూడు ప్రశ్నల్లో ఏమైనా రెండు ప్రశ్నలు మీరు అసైన్మెంట్ రాయండి, నా మెయిల్ ఐడికి పంపించండి, ఇంటర్నల్ మార్క్స్ వేసుకుంటాను. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ చెప్తున్నాను మీకు. భారతదేశంలో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరించండి. భారతదేశంలో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరించండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. బ్యాక్లాగ్ పోస్టులు అని కొన్ని పోస్టులు పడుతున్నాయమ్మా, పేపర్లో నోటిఫికేషన్ వచ్చిందని అంటున్నారు. ఒకవేళ వస్తే కనుక ఎస్సీ ఎస్టీ చదివి ఐ మీన్ క్యాస్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు ఇదివరకటి రోజుల్లో భర్తీ చేయబడకుండా ఉండిపోతే వాటన్నింటినీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం రోజున నింపడానికి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అని అంటారు. కొన్నింటికి డిగ్రీ ఎలిజిబిలిటీ, కొన్నింటికి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉంటాయి. దానికి కూడా పోటీ పరీక్షల రూపంలో పరీక్షలు జరుగుతాయి. కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని
ఇదే డిగ్రీలో చదువుతున్నటువంటి హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ తెలుగు ఇంగ్లీష్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. సో కొద్దిగా సబ్జెక్టు జాగ్రత్తగా నేర్చుకుంటే మామూలు పోస్టులు అయితే కనుక ఇంకా బీసీ అండ్ జనరల్ పీపుల్ కూడా ఉంటారు కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది. ఇలాంటి బ్యాక్లాగ్ పోస్టులో ఎస్సీ ఎస్టీ జనం మాత్రమే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా కొంతవరకు కాంపిటీషన్ తగ్గుతుంది. కాబట్టి మీకు అలాంటి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పేపర్లు చూసుకుంటూ వెళ్ళండి, నోటిఫికేషన్ ఏదైనా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి, అవి పరీక్షలకి ప్రిపేర్ అవుతుండండి. మన సబ్జెక్టే మన సిలబస్ే ప్రిపేర్ అవ్వాలి. అలానే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఎంఏకి ఇలాంటి వాటి కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. మన కాలేజ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. రైట్, అసైన్మెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా పంపించండి. సో భారతదేశంలో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరించండి, ఇది నాలుగో ప్రశ్న. ఇవన్నీ కూడా మొదటి మాడ్యూల్లో, ఇప్పుడు మీ బోర్డు మీద కనబడుతుంటుంది అగ్రికల్చరల్ ఎకనామిక్స్గా పిలువబడుతున్నటువంటి దాంట్లో మాడ్యూల్ 1 అని పిలుస్తున్నాము. ఆ మాడ్యూల్ 1లో వస్తున్నటువంటి పేపర్లో ఉన్నటువంటి సిలబస్ నుంచి నాలుగు క్వశ్చన్స్ రూపంలో వస్తాయి. దీనికి సంబంధించి సాధారణంగా మనకి 5 మార్కుల ప్రశ్నల రూపంలో ఇందులో ఉంచేటువంటి అవకాశం చాలా తక్కువ. ఎక్కడైనా వస్తే కనుక ఈ 2వ ప్రశ్న 5 మార్కులు కూడా అప్పుడప్పుడు అడుగుతారు. వ్యవసాయ రంగ అభివృద్ధిని నిర్ణయించేటువంటి అని వాడి సాంకేతిక కారణాలు రాయండి, వ్యవస్థాపూర్వక కారణాలు రాయండి, సాధారణ కారణాలు రాయండి అనేటువంటిది విడివిడిగా ముక్కలు ముక్కలుగా ఒక్కొక్కటి 5 మార్కులు రావచ్చు. వ్యవసాయ రంగ అభివృద్ధిని నిర్ణయించే సాంకేతిక కారణాలు 5 మార్కులు, వ్యవసాయ రంగ అభివృద్ధిని నిర్ణయించేటువంటి వ్యవస్థాపూర్వక కారణాలు 5 మార్కులు, వ్యవసాయ రంగ అభివృద్ధిని నిర్ణయించేటువంటి సాధారణ కారణాలు 5 మార్కులకి. ఈ రూపంలో ఈ 2వ క్వశ్చన్ ఒక్కటి ముక్కలు ముక్కలుగా ఎక్కడైనా 5 మార్కులకి రావచ్చు, బట్ మిగతా క్వశ్చన్స్ మాత్రం 5 మార్క్స్కి రావడానికి అవకాశం తక్కువ. ఈ 4 ప్రశ్నలు మాత్రం తప్పనిసరిగా 10 మార్క్స్ రూపంలోనే అడుగుతారు. రైట్, నెక్స్ట్ వన్ 5వ ప్రశ్న 2వ యూనిట్ నుంచి. ఇది 2వ యూనిట్ నుంచి ఏమొస్తుందంటే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉండేటువంటిది. ఉత్పత్తి ఫలము అనగానేమి? ఉత్పత్తి ఫలములోని ఉత్పత్తి ఉత్పత్తి ఫలములోని రకాలను వివరించండి. ఉత్పత్తి ఫలం అనగానేమి, ఉత్పత్తి ఫలంలోని రకాలను వివరించండి. లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం ఇదే క్లాస్ చెప్పుకుంటున్నాం. ఉత్పత్తి ఫలం అంటే ఏంటి? లీనియర్ ఉత్పత్తి ఫలము, నాన్ లీనియర్ ఉత్పత్తి ఫలము, సజాతీయ విజాతీయ ఉత్పత్తి ఫలాలు, కాబ్డగ్లస్ ఉత్పత్తి ఫలము, స్థిర ఉత్పత్తి ఫలము, చర ఉత్పత్తి ఫలము, స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము, సిఈఎస్ ఉత్పత్తి ఫలము, లియోంటిఫ్ ఉత్పత్తి ఫలము, ఇలా ఉత్పత్తి ఫలాల్లో ఉన్నటువంటి అనేక పేర్లను గురించి మనం మాట్లాడుకున్నాము. ఉత్పత్తి ఫలం అనగానేమి, ఉత్పత్తి ఫలంలో రకాలను వివరించినటువంటిది క్వశ్చన్ వస్తుంది. ఇది 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ ఏ రూపంలోనే అడగచ్చు. కాబ్డగ్లస్ ఉత్పత్తి ఫలము 5 మార్కులకు రావచ్చు, లియోంటిఫ్ ఉత్పత్తి ఫలము, ఈ ఉత్పత్తి ఫలాల్లో ఉన్నటువంటి రకాలలో దేని గురించైనా 5 మార్క్స్ క్వశ్చన్గా రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఉత్పత్తి ఫలం అనేటువంటిది 10 మార్క్స్కి 5 మార్క్స్కి రావడానికి స్కోప్ ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఉత్పాదక ఉత్పాదక ఉత్పత్తి మాత్రికలు గురించి వివరించండి. ఇది టైపింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పదాలు సరిగ్గా టైప్ అవ్వట్లేదు, నేను చెప్తాను. ఉత్పాదక ఉత్పత్తి, ఇక్కడ ఉత్పత్తి అనేటువంటి పదం రాయాలి, మాత్రికలు గురించి వివరించండి. మ్యాట్రిక్స్ అని అంటాము, మ్యాట్రిసెస్ అని అంటాము. సో ఉత్పాదక ఉత్పత్తి మాత్రికల గురించి వివరించండి.
సో ఉత్పాదక ఉత్పత్తి మాత్రికల గురించి వివరించండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్, అందులో మనకి రావడానికి స్కోప్ ఉండే ప్రశ్న. వ్యవసాయ రంగంలో వీటి యొక్క ఉపయోగాలను వివరించండి. సో ఉత్పాదక ఉత్పత్తి మాత్రికలు అంటే ఏంటి, మ్యాట్రిక్స్ అంటే ఏంటి, చిన్నప్పుడు మనం 10th క్లాస్ లో చదివినటువంటి మాత్రికల గురించి, అలాంటిది వ్యవసాయ రంగంలో అభివృద్ధిలో వీటి గురించి మనం ఏం నేర్చుకుంటాం అనేటువంటిది ఎగ్జామినేషన్ అడగడానికి స్కోప్ ఉండేటువంటి ప్రశ్న ఇది. రాసుకోగలుగుతున్నారా, ఎక్కడ రాస్తున్నారా మరి ఇవన్నీ? రాస్తున్నాం సార్. ఓకేనా, మరి రాయండి. ఒకవేళ రాయకపోయినా కొంతవరకు వినే ప్రయత్నం చేయండి, నేను ఎలాగో వాట్సాప్ లో పెడతాను, బట్ స్టిల్ అవకాశం ఉంటే కనుక రాసేసుకోండి. రైట్, నెక్స్ట్ వన్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇందులోంచి మీరు రెండు క్వశ్చన్స్ ముందు ఇమీడియట్ గా నాకు రాసి పంపించండి. రైట్, నెక్స్ట్ వన్. ఏడో ప్రశ్న, ఇది మొదటి రెండు యూనిట్ లో ఉన్నటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ మూడో మాడ్యూల్ లో వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఇవన్నీ చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాము, కేవలం ఈ రెండో మాడ్యూల్లో ఉన్నటువంటి ఉత్పత్తి ఫలము, ఉత్పాదక ఉత్పత్తి మాత్రికల గురించి క్లాస్ చెప్తున్నాను లాస్ట్ ఫ్యూ క్లాసెస్ నుంచి. అందులో కూడా ఉత్పత్తి ఫలానికి సంబంధించినటువంటి టాపిక్స్ చాలా వరకు మనం కంప్లీట్ చేశాను. ఉత్పత్తి ఫలం గురించి, ఉత్పాదక ఉత్పత్తి మాత్రికల గురించి కొంత చెప్పాలి. ఉత్పత్తి ఫలంలో కూడా కొన్ని కొన్ని వివరాలు మీకు ఇంకా ఫస్ట్ ఇయర్ లెవెల్ లో నేర్చుకున్నటువంటివి కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చెప్తాను అవి. సో రెండు టాపిక్ గురించి మాట్లాడుకున్నాం, మిగతా అన్ని టాపిక్స్ కూడా లాస్ట్ క్లాసెస్ లో ఆల్మోస్ట్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇందులో. సో మూడవ అంశానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ మన సిలబస్ లో ఏడో ప్రశ్న తీసుకుంటే, భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఆదాయము ఉత్పాదకత ఉత్పాదకత మొదలైన వాటి యొక్క పెరుగుదల ధోరణులను వివరించండి. ఇక్కడ కొన్ని కొన్ని పదాలు ప్రింట్ సరిగా రాలేదు. అది భారతదేశ వ్యవసాయ రంగం, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడము, భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఆదాయము ఉత్పాదకత మొదలైన వాటి యొక్క పెరుగుదల ధోరణులను వివరించండి. పెరుగుదల ధోరణులను వివరించండి. ఇది మనకి ఎగ్జామినేషన్ లో 10 మార్క్స్ క్వశ్చన్ గా రావడానికి అవకాశం ఉండే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఉత్పత్తి అంటే దాదాపుగా మన రాష్ట్రంలోను దేశంలోను కలిపి మొత్తం మీద 300 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ధోరణి అంటే ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దాన్ని ధోరణి అని అంటాము. స్వాతంత్రం వచ్చిన మొదట్లో అయితే కనుక 50 మిలియన్ టన్నులు ఉంది, ఇప్పుడు దాదాపుగా 300 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆదాయం ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఇదివరకటి రోజుల్లో దాదాపు సగానికి పైబడినటువంటి జాతీయ ఆదాయం డబ్బులన్నీ కూడా వ్యవసాయ రంగం నుంచి వచ్చేవి, ఇప్పుడు కేవలం 15% 16% డబ్బులు మాత్రమే జాతీయ ఆదాయంలో వాటా కింద వెళ్తుంది వ్యవసాయ రంగం నుంచి, తగ్గిపోయాయి. ఉత్పత్తి పెరిగింది కానీ ఆదాయాలలో వాటా తగ్గింది. అలానే ఉత్పాదకత అంటే ఇదివరకు 10 బస్తాలు 15 బస్తాలు పండేటువంటి వరి ధాన్యం ఈ రోజున ఒక ఎకరానికి దాదాపుగా అన్ని పరిస్థితులు బాగుంటే 45 బస్తాలు ధాన్యం పండుతుంది. ఒక ఎకరంలో దాదాపు 45 బస్తాల ధాన్యం పండుతుంది ఇప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని పరిస్థితులు బాగుంటే. అంటే ఉత్పాదకత, దిగుబడి, బస్తాలు పెరిగాయి. సో దాన్ని ధోరణులో అని అంటాము. స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఎలా ఉన్నాయి, అలానే సంస్కరణలను అంటాము, ఆర్థిక సంస్కరణ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనేటువంటి కొత్త విధానాలు వచ్చాయి. స్వాతంత్రం వచ్చింది, పంచవర్ష ప్రణాళికలు వచ్చాయి, నీతి ఆయోగ్ విధానాలు వచ్చాయి,
ఆనకట్టలు నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ఆనకట్టలు వచ్చాయి, నీటిపారుదల సౌకర్యాలు పెరిగాయి, హరిత విప్లవం పెరిగింది, అంటే హరిత విప్లవం వచ్చింది. ఇలాంటి సంస్కరణలు ఇలాంటి విధానాలన్నీ వచ్చిన తర్వాత అసలు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఆదాయాలు కానీ ఉత్పత్తి కానీ ఉత్పాదకతలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి, ధోరణులు ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది, స్టైల్ ఎలా ఉంది అనేటువంటి విషయాల గురించి అడుగుతారు. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది తప్పనిసరిగా, ఇది 7th క్వశ్చన్ కింద తీసుకోవచ్చు 3rd యూనిట్ నుంచి మనకి. నెక్స్ట్ 8వ ప్రశ్న, భారతదేశ వ్యవసాయ రంగంలో వచ్చిన అనేక సంస్కరణలను గురించి వ్రాయండి. 8వ ప్రశ్న, భారతదేశంలో వ్యవసాయ రంగంలో వచ్చిన అనేక సంస్కరణల గురించి రాయండి. ఇందాక నుంచి మీకు చెప్తున్నాను, లాస్ట్ క్లాస్ లో కూడా అనుకున్నదే, భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్ ఒక సంస్కరణ, హరిత విప్లవము ఒక సంస్కరణ, మార్కెటింగ్ సంస్కరణలు ఈ నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఆన్లైన్ లో మార్కెట్ చేసుకోవడము ఒక కొత్త మార్పు, ఇతర దేశాలకు ఎగుమతులు చేయడము ఒక కొత్త మంచి సంస్కరణ, ఇలాంటివన్నీ కూడా భారతదేశ వ్యవసాయ రంగంలో సంస్కరణల కింద తీసుకోవచ్చు. అంటే మన దేశంలో వ్యవసాయ రంగం మార్పు కోసము, వ్యవసాయ రంగం బాగుపడడం కోసము మనం తీసుకొచ్చినటువంటి అనేక రకాల కొత్త మార్పులని సంస్కరణలుగా పిలుస్తాము, ఆ సంస్కరణల గురించి రాయాలి. ఇది ఒక ప్రశ్న, 8వ ప్రశ్న కింద వస్తుంది మనకి. ఇది కూడా దాదాపుగా 10 మార్క్స్కే వస్తుంది. అయితే ఇక్కడ స్కోప్ ఏంటంటే, హరిత విప్లవం అనేది వచ్చింది కాబట్టి వ్యవసాయ రంగంలో ఒక సంస్కరణ, హరిత విప్లవం గురించి రాయండి అనేది 5 మార్క్స్కి అడగచ్చు. అలానే భూమి సంస్కరణ గురించి, భూ సంస్కరణ గురించి రాయండి అనేటువంటిది 5 మార్క్స్కి అడగచ్చు. ఇలా ఏదైనా ఇదే క్వశ్చన్ ని కట్ చేస్తూ 5 మార్క్స్కి రాయడానికి స్కోప్ ఉండేటువంటి టాపిక్స్ ఉంటాయి. అదర్వైజ్ జనరల్ గా మాత్రమే ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. సో 3 యూనిట్లు అయిపోయినాయి మనకి, ఇందులో 3 యూనిట్ల నుంచి 8 క్వశ్చన్స్ వచ్చినాయి మనకి ఇన్ టోటల్. చూడండి ఇక్కడ మనకి అగ్రికల్చరల్ ఎకనామిక్స్ 7th పేపర్ లో ఏ పేపర్ ఇది, ఎలక్టివ్ మామూలు జనరల్ కామన్ పేపర్ ఇది, 3rd BA ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ లో 6th సెమిస్టర్ లో. ఇందులో మనకి మొదటి 3 మాడ్యూల్స్ లో తెలుగు మీడియం లో మీకు ఉంది కాబట్టి సిలబస్ అందులో చూసుకోవచ్చు. ఈ 3 టాపిక్స్ కవర్ అవుతాయి ఇందులో. దెన్ 4వ పేపర్ వచ్చేటప్పటికి, 4వ యూనిట్ వచ్చేటప్పుడు మాడ్యూల్ అని అంటాము, 4వ మాడ్యూల్లో ఎస్పెషల్లీ ఇది కొంచెం లైట్గా కొత్తగా అనిపించేటువంటి అంశం, బట్ అదర్వైజ్ ఇది కూడా తేలికగా మీకు అర్థమవుతుంది. సిస్టమ్స్ ఆఫ్ ఫార్మింగ్ అని అంటాము, వ్యవసాయం చేసే విధానాలు గురించి వివరించండి. ఇది సాధారణంగా 5 మార్క్స్కి వచ్చేటువంటి టాపిక్ ఉంది, భారతదేశంలో వ్యవసాయం చేసే విధానాలు. అంటే ఇప్పుడు చెట్లను నరికివేసి కొండల్లో చేసేటువంటి పోడు వ్యవసాయం అని కానీ, అందరు రైతులు కలిపి చేసేటువంటి వ్యవసాయం సహకార వ్యవసాయం అని కానీ, ఇక్కడ చేస్తున్నాను 9వ క్వశ్చన్ చూసుకొని, వ్యవసాయం చేసే విధానాలను గురించి వివరించండి అనేది వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి పద్ధతులు. ఇందాక అన్నట్టుగా చెట్లు నరికివేసి కొండల్లో చేసేది పోడు వ్యవసాయము, ఒక ప్రాంతంలో రైతులందరూ కూడా తమ పొలాలను కలిపేసి గట్లు తీసేసి అందరూ కలిపి పనులను పంచుకొని చేసే వ్యవసాయం సహకార వ్యవసాయము. ఒకే రైతు పెద్ద కంపెనీని స్టార్ట్ చేసినట్టుగా, పరిశ్రమ పెట్టినట్టుగా, ఓ 300 ఎకరాలు 400 ఎకరాలు వ్యవసాయ భూమి కింద చేస్తూ కొత్త ఆధునిక పద్ధతులన్నీ వాడుకుంటూ ఒక కంపెనీని నడిపినట్టుగా నడిపేటువంటి వ్యవసాయము కార్పొరేట్ వ్యవసాయము. కార్పొరేట్ వ్యవసాయము రైతుకి ఒక పెద్ద మార్కెటింగ్ సంస్థకి మధ్య అగ్రిమెంట్ ద్వారా జరిగే వ్యవసాయము ఒప్పందపు వ్యవసాయము. ఇలా వ్యవసాయంలో రకాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. కార్పొరేట్ వ్యవసాయము, కాంట్రాక్టు ఒప్పందపు వ్యవసాయము, సహకార వ్యవసాయము, పోడు వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, ఆర్గానిక్ ఫార్మింగ్, రసాయనిక ఎరువులు ప్రమేయం లేకుండా చేసే వ్యవసాయము ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సేంద్రియ వ్యవసాయము, ఇవన్నీ కూడా వ్యవసాయం చేసేటువంటి విధానాలు, వ్యవసాయంలో ఉన్నటువంటి రకాలు, వాటి గురించినటువంటి ప్రశ్నలు వస్తాయి 5 మార్క్స్. ఇది తప్పనిసరిగా వ్యవసాయం చేసే విధానాలు అందులో ఉన్నటువంటి భాగాలను 5 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది.
10 మార్క్స్ క్వశ్చన్స్ లోనే మళ్ళీ ఇంకా చూసుకుంటే మాడ్యూల్ 4 లో ఫార్మ్ సైజ్ అండ్ ప్రొడక్టివిటీ రిలేషన్షిప్ ఇన్ ఇండియా ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సో 10వ ప్రశ్న, భారతదేశంలో వ్యవసాయ రంగంలో కమతాల పరిమాణానికి మరియు వ్యవసాయ ఉత్పాదకతకు ఉత్పత్తికి రెడీ? ఇక్కడ ప్రింట్ రావట్లేదు, ఒక్కసారి మళ్ళీ ట్రై చేయండి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో కమతాల పరిమాణానికి, నిర్మాణానికి కాదు ఇది, పరిమాణానికి మరియు వ్యవసాయ రంగ ఉత్పాదకతకు మధ్య గల సంబంధాన్ని వివరించండి. ఎక్కడైనా ఉంటే కనుక లింకప్ చేస్తాను చూద్దాం. ఉత్పాదకతకు పరిమాణానికి మేడం, భారతదేశంలో వ్యవసాయ రంగంలో కమతాల పరిమాణానికి మరియు వ్యవసాయ ఉత్పాదకతకు సంబంధం వివరించండి. మధ్య గల సంబంధాన్ని వివరించండి. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో వివరించండి. రైట్, ఇందులో ఏపీలో ఎలా అప్లై అవుతుంది అనేటువంటిది కూడా అడుగుతున్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగంలో కమతాల పరిమాణము అంటే కమతం యొక్క సైజు, కమతం అంటే పొలము, ఒక్కొక్క రైతు దగ్గర ఉన్నటువంటి పొలాన్ని కమతంగా చెప్తూ ఉంటాము. స్టూడెంట్స్ అందరూ కూడాను తొందరగా అడ్మిట్ అవ్వాలమ్మా, త్వరగా రాగలగాలి, క్లాసు ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు. సంపత్, ఓకే. సో ఇక్కడ మనం లాస్ట్ టాపిక్ కింద మాట్లాడుకుంటున్నటువంటిది భారతదేశంలో వ్యవసాయ రంగంలో కమతాల పరిమాణానికి. కమతం అంటే పొలము, పరిమాణం అంటే సైజు. పొలం యొక్క సైజు ఎలా ఉంది, ఒక్కొక్క రైతు దగ్గర ఎంతెంత పొలం ఉంది అనేటువంటిది మాట్లాడుకుంటూ, వ్యవసాయ ఉత్పాదకత అంటే ఒక ఎకరం నుంచి ఎన్ని బస్తాల ధాన్యం వస్తుంది, దాని ఉత్పాదకతగా చెప్తాము, ఎంత పంట వస్తుంది అనేటువంటిది. సో కమతాల సైజుకి ఉత్పాదకతకి మధ్య సంబంధం ఎలా ఉంది? సింపుల్ థింగ్ అమ్మా, చిన్న పొలాలు అయితే కనుక ఎక్కువ పంటలు పండుతాయా, పెద్ద పొలాలు అయితే కనుక ఎక్కువ పంటలు పండుతాయా అనేటువంటి విషయం గురించి అడుగుతున్నారు. చాలా సింపుల్ ఆన్సర్, దీంట్లో ఉన్నటువంటి రకరకాల ఆన్సర్స్ ఏంటంటే, చిన్న పొలాలు అయితే కనుక రైతులు బాధ్యతగా కుటుంబం పరంగా ఫ్యామిలీ అందరూ కలిపి పనిచేసుకుంటూ సొంతంగా కష్టపడి ఎక్కువ ఉత్పత్తిని చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి చిన్న కమతాలు ఉంటే రైతులు బాగా కష్టపడి పనిచేసుకుంటారు. అదే పెద్ద కమతాలు ఉంటే కనుక పొలం మీద, వ్యవసాయం మీద ఆసక్తి తగ్గిపోయి మిగిలిన డబ్బులన్నీ కూడా వడ్డీ వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్కి, సినిమాల్లో పెట్టుబడులకి, పట్టణాలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా పొలాల మీద పెద్దగా దృష్టి పెట్టరు, వ్యవసాయం పెద్దగా జరగదు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. చిన్న రైతు రైతుంటే కనుక డబ్బుల కోసం, ఆదాయాల కోసం పొలాలను బాగా నమ్ముకొని కష్టపడి పనిచేసుకుంటారు. పెద్ద రైతులు అయితే కనుక కౌలుకి ఇచ్చేయడము, వేరే ఫీల్డ్లోకి పెట్టుబడులకు వెళ్ళిపోవడము చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని పెద్దగా పట్టించుకోరు, కాబట్టి అక్కడ పెద్దగా వ్యవసాయం జరగదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అదే ఇతర దేశాల్లో అయితే కనుక చాలా పెద్ద పెద్ద భారీ స్థాయిలో 350 ఎకరాలు, 450 ఎకరాల కింద వ్యవసాయాలు చేస్తున్నారు అమెరికా లాంటి ప్రాంతాల్లో. సో వ్యవసాయ కమతము దాని పరిమాణానికి, రైతు యొక్క ఇష్టానికి, ఇంట్రెస్ట్కి, అభివృద్ధికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనేటువంటిది భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చిన్న రైతులు ఉంటే కనుక వాళ్ళకి ట్రాక్టర్ దున్నడానికి పొలం సరిపోదు, పెట్టుబడికి డబ్బులు సరిపోవు, కాబట్టి పొలాల నుంచి పెద్దగా డబ్బులు తీసుకురాలేరు వాళ్ళు.
అదే పెద్ద రైతులు అయితే కనుక యాంత్రీకరణ అంతా కూడా చేసి అంతర పంటలు వేసి మిక్స్డ్ పంటలు వేసి ఒకే సంవత్సరంలో రెండు మూడు పంటలు వేసి లేకపోతే సైడ్ బిజినెస్ చేసి అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ లేకపోతే రొయ్యల చెరువులు కూడా ఇంకా అందులో వేసుకుని ఎక్కువ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి రెండు ఉన్నాయి, చిన్న పొలాలు ఉన్న వాళ్ళు సంపాదించిన సందర్భాలు ఉన్నాయి, పెద్ద పొలాల వాళ్ళు ఉండి కష్టపడి జాగ్రత్తగా వ్యవసాయం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఎలా ఉంది అసలు కమతాల సైజుకి, ఉత్పత్తికి, డబ్బులు సంపాదనకి సంబంధం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అనేటువంటి విషయాల మీద క్వశ్చన్స్ వస్తాయి. అది మనకి 10 మార్కుల క్వశ్చన్, ఐ మీన్ ఎక్కువగా 10 మార్కుల క్వశ్చన్ కింద వస్తుంది. అది 10th క్వశ్చన్ కింద ఇక్కడ రాసుకుందాం మనం. సో ఇంకొక 1/2 గంట ఖచ్చితంగా మనకు టైం ఉంది, ఆ టైంలోనే ఈ క్వశ్చన్స్ లిస్ట్ కూడా కంప్లీట్ చేస్తాను, అటెండెన్స్ కూడా తీసుకుంటాను. సో అసైన్మెంట్ మీరు పెడుదురు కానీ, ఇది వాట్సాప్ గ్రూప్లో ఈ క్వశ్చన్ లిస్ట్ కూడా ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తాను, ఇంకొక 10 మినిట్స్ వినడానికి ట్రై చేయండి జాగ్రత్తగా. నెక్స్ట్ వన్ మనకి ఇందులోనే హరిత విప్లవం మీద ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది ఆల్రెడీ మనకి చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటిది హరిత విప్లవం గురించి 11th క్వశ్చన్. భారతదేశంలో హరిత విప్లవం గురించి వివరించండి. భారతదేశంలో సో భారతదేశంలో హరిత విప్లవం గురించి వివరించండి అనేటువంటిది రెగ్యులర్గా మనం వ్యవసాయ రంగం అన్న వెంటనే చదువుకుంటూ వస్తున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఈ హరిత విప్లవం ప్రభావాలను వివరించండి. సో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మీద కూడా హరిత విప్లవం ఎలాంటి ప్రభావాలను చూపెడుతుంది అనేది రెగ్యులర్గా అడిగేటువంటి ప్రశ్న. దీన్ని నిర్లక్ష్యం చేయక్కర్లేదు మనం, ఏంటంటే హరిత విప్లవం అన్న కానీ సింపుల్గా తీసుకోకర్లేదు. హరిత విప్లవం ఉన్నటువంటి ప్రభావాన్ని మనం బాగా అధ్యయనం చేయగలిగితే, ఎస్పెషల్లీ మెట్ట ప్రాంతాలలో వర్షం తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో వ్యవసాయం పెద్దగా జరగట్లేదు. హరిత విప్లవం దాని గురించినటువంటి సక్సెస్లో పార్ట్ అవ్వలేకపోయింది. అంటే హరిత విప్లవం వల్ల మెట్ట ప్రాంతాల్లో పెద్దగా దిగుబడులు పెరగలేదు. ఇప్పుడు రెండవ హరిత విప్లవం రావాలని అందరూ కోరుకుంటున్నారు. రెండవ హరిత విప్లవంలో మెట్ట ప్రాంతాల్లో వర్షం తక్కువ ఉండే ప్రాంతాల్లో వ్యవసాయం బాగా జరగడానికి ఏం చేయాలో చూడమని అడుగుతున్నారు. కాబట్టి కొన్ని హరిత విప్లవం ఉన్నటువంటి లోపాలను ప్రాక్టికల్గా దృష్టిలో పెట్టుకుని మనం అర్థం చేసుకుంటూ చదువుకోవాలి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్గానే వస్తుంది. ఎప్పుడైనా హరిత విప్లవంలో భాగాలుగా వచ్చినటువంటి ఐఏడిపి, ఐఏఏపి, హెచ్వైవిపి ఇలాంటి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల గురించి మాత్రం ఎక్కడైనా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ కింద రావచ్చు. అంటే వాటి కాల్ 5 మార్క్స్ క్వశ్చన్ కింద రావడానికి స్కోప్ ఉంటుంది. చూద్దాం ఒక్కసారి, ఐఏడిపి, ఐఏఏపి, హెచ్వైవిపి అనేటువంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అలాంటివి మాత్రం మనకి ఎక్కడైనా వాటి కాల్ 5 మార్క్స్ క్వశ్చన్స్గా రావచ్చు. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి, ఐఏడిపి, ఐఏఏపి, హెచ్వైవిపి ఇలాంటివి. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమము, సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమము ఇలాంటివన్నీ కూడా, అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమము ఇలాంటివన్నీ కూడా మాడ్యూల్ 4లో హరిత విప్లవంలో భాగంగా 5 మార్క్స్ క్వశ్చన్స్గా రావచ్చు. 5 మార్క్స్ క్వశ్చన్స్గా రావచ్చు ఇలాంటివి ఇక్కడ, లైక్ హరిత విప్లవంలో భాగాలనే 5 మార్క్స్లో అడుగుతారు. 12వ క్వశ్చన్ 5వ మాడ్యూల్కి సంబంధించి, ఇక్కడ మాడ్యూల్ 5 అని ఉంది, ఈ మాడ్యూల్లోంచి ఏమేమి వస్తాయనేటువంటి తీసుకుంటే పూర్తిగా ఇక్కడ ఎగుమతులకు సంబంధించి ఇతర దేశాలతో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల గురించి ఎక్కువగా అడుగుతున్నట్టుగా కనబడుతుంది. అంతర్జాతీయ వ్యాపారం గురించి, ఎగుమతులు దిగుమతుల గురించి అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్లో. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది. ప్రొడక్షన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఒకసారి చూడండి. ఇందులో మనకి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ప్రాసెసింగ్,
మార్కెటింగ్ మరియు ఎగుమతుల ధోరణులను వివరించండి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తిలో కానీ ప్రాసెసింగ్లో కానీ మార్కెటింగ్లో కానీ ఎగుమతుల గురించి కానీ ధోరణులను వివరించండి. ఎంత ఉత్పత్తి అవుతుంది, ఇందాక క్వశ్చన్లో కూడా వచ్చింది ప్రాసెసింగ్. వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి పంటలన్నీ కూడా వినియోగదారుడు వాడుకునేటువంటి పద్ధతిలోకి మార్చడాన్ని ప్రాసెసింగ్ అంటామని తెలిసింది మనకి. పాలు ఉత్పత్తి, ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడము ప్రాసెసింగ్ చేయడము. సో వినియోగదారుడు వాడుకునేలాగా వస్తువులను మార్చుకోవడాన్ని ప్రాసెసింగ్గా చెప్తాము. మార్కెటింగ్ అమ్ముకోవడము, ఎగుమతులు ఇతర దేశాలకు ఎగుమతి చేయడము. వీటి విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి భారతదేశ వ్యవసాయ రంగంలో 1950కి ఇప్పటికి అనేటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ మధ్యనే చూడండి, ఇప్పుడు దాకా రైతులు కూడా ఆన్లైన్లో అమ్ముకోలేదు, ఇప్పుడు రైతులు ఆన్లైన్లో అమ్ముకోవడానికి కూడా అవకాశాలు వచ్చింది. దాన్ని ఎగుమతుల ధోరణి అని అంటాము, ట్రెండ్ అని అంటాము. ఇది 10 మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది. 13వ క్వశ్చన్ నెక్స్ట్, పాలసీ కంట్రోల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటింగ్ టు ఇండస్ట్రియల్ సెక్టర్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఆగ్రో బిజినెస్ ఎంటర్ప్రైజెస్. దీని అర్థం ఏంటంటే, భారతదేశంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు మరియు వ్యవసాయ వ్యాపార సంస్థలు మొదలైన వాటిని ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వము ఇటీవల తీసుకుంటున్న చర్యలను గురించి వివరించండి. చర్యలు సో భారతదేశంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ వ్యాపార సంస్థలు మొదలైన వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు వివరించండి. ఓకేనమ్మా, ఇది ఎస్పెషల్లీ వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు అమ్మేవాళ్ళు కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యంత్ర పరికరాలు అమ్మేవాళ్ళు కావచ్చు, వ్యవసాయ రంగంలో వాడుతున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, యాప్లు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారాన్ని అందించే సంస్థలు ఉన్నాయి. సో వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు అన్నీ కూడా డెవలప్ అవుతే వ్యవసాయ రంగం కూడా బాగా డెవలప్ అవుతుంది. దానికోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అనేటువంటి దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. సో 14వది నెక్స్ట్ వన్, ఇది 13 క్వశ్చన్స్ ఇందాక అనుకున్నట్టుగా దాదాపుగా ఆగ్రో ఇండస్ట్రీ అండ్ ఆగ్రో బిజినెస్ ఎంటర్ప్రైజెస్. సో ప్రస్తుతానికి ఈ 13 ప్రశ్నలు జాగ్రత్తగా చదువుకోండి, వీటిలోంచి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ చాయిస్ ఉంది మనకి. సో డౌన్లోడ్ యాజ్ ఫైల్ అన్నప్పుడు వర్డ్ డాక్యుమెంట్ కింద డౌన్లోడ్ చేసుకోగలిగితే చూద్దాం ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఒక్కసారి ఎవరెవరు ఉన్నారు అటెండెన్స్ తీసుకుంటాను. ఏమో క్వశ్చన్స్ మీకు అర్థమైనాయా, కనబడుతున్నాయా? సో ఫస్ట్ లెవెల్లో Thank you.
రైట్ అమ్మా, నాకు ఒక్కసారి క్విక్గా స్టూడెంట్స్ రైట్ అమ్మా, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయింది, నేను అది మీకు ఫైల్ వాట్సాప్లో పెడతాను, మీరు ఫాలోఅప్ చేద్దరు కానీ ఎవరైనా రాసుకోలేకపోతే కనుక ఇంకా. దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూడండి. అలేఖ్య, ఉన్నామా? మీరందరూ కూడా జస్ట్ పేరు చెప్పిన వెంటనే క్లాస్ అందరికి కూడా మామూలుగా గుడ్ మార్నింగ్ అని అలా కూడా చెప్పేసి మీ గ్రూప్ చెప్పేయండి, సరిపోతుందమ్మా. అలేఖ్య చెప్పి ఏమనాలి? పాలిటిక్స్ గ్రూప్, మీరు ఎలా పాలిటిక్స్ గ్రూప్ చెప్పేయండి. హెచ్ఈపి సార్, పాలిటిక్స్. ఓకే రైట్, పాలిటిక్స్ అని చెప్పండి, తెలుగు ఇంగ్లీష్ అని చెప్పండి. రైట్ అమ్మా, డౌట్స్ ఉంటే కనుక ఉండండి, ఒకవేళ లేకపోతే కనుక స్టూడెంట్స్ అందరూ కూడా నేను వన్ బై వన్ అటెండెన్స్ పిలుస్తాను, మీరు అటెండెన్స్ చెప్పిన తర్వాత వెళ్తారు. ఒక నిమిషం వెళ్ళండి, ఆగండి. నెక్స్ట్ దేవి, ఓకే దేవి. దెన్ జి సురేష్, జి సురేష్ ఏ గ్రూప్ అమ్మా? హెచ్ఈపి సార్, తెలుగా? అవును సార్. ఓకేనమ్మా. ప్రమీల కే, ఫ్రెండ్ సార్, పాలిటిక్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ బాబురావు, బాబురావు ఏ గ్రూప్ అమ్మా? మరి మనం చెప్పండి అమ్మా, బాబురావు ఏ గ్రూపు? పాలిటిక్స్ సార్. పాలిటిక్స్ అన్న బాబురావు కూడా, ఇందాక ఫస్ట్ లో కనిపించాడు, తర్వాత బాబురావు నువ్వు ఆన్సర్ చెప్పాలి. హరిప్రసాద్, ఎవరు మన హరికృష్ణ ఇప్పుడు వచ్చాడమ్మా? ఏమో హరికృష్ణ అటెండెన్స్ చేస్తానని తెలుసుకుని వచ్చావా? దెన్ నెక్స్ట్ వన్ కే బ్రహ్మణ్య, తర్వాత కిషోర్. కిషోర్ తెలుగమ్మా? అవును సార్, తెలుగు సార్. ఇంటి పేరు ఏంటమ్మా కిషోర్? దగ్గుమిలి. ఓకే, కిషోర్ పక్కన సురేష్ ఉన్నామా? నువ్వేంటి? అవును సార్, ఇద్దరు ఒక చోట ఉన్నామండి. ఓకే రైట్, మరి నీ పేరు కూడా ఇక్కడ రాసేనా? మరి నాది పచ్చా ఉన్నావా? పక్కనే ఉన్నావు. ఓకే అమ్మా రైట్. ఐ సురేష్ కదా? అవును సార్, ఐ సురేష్. ఓకే నెక్స్ట్ వన్ కే బాబురావు, ఇంకా రాలేదు. ఓకే, దెన్ మౌనిక. ప్రెజెంట్ సార్, హెచ్ఈపి. ఓకే, స్పెషల్ తెలుగు రైట్. నాగరాజు, నాగరాజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు ఉన్నావా లేదని ఏంటని గ్రూప్ స్పెషల్ తెలుగు. నాగరాజు, మీకు ఎవరు ఫోన్ లోంచి వాయిస్ కనబడుతున్నాయో అది రికార్డ్ అవుతున్నాం ఇక్కడ. ఓకేనా? నేను నా దగ్గర ఉన్న స్పీకర్స్ అన్ని కూడా మీకు ఆఫ్ చేయగలను, అలా చేయొద్దు. రైట్ నాగరాజు, స్పెషల్ తెలుగమా? అవును సార్. ఓకేనమ్మా. రత్నాజీ, రత్నాజీ సార్, దెన్ సురేష్ ఐ, ఇప్పుడు చెప్పగలుగుతాను. రైట్, ఓకేనా. విజయ్, విజయ్ ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ విజయలక్ష్మి సరస్వతి. ఓకేనమ్మా రైట్, మీకు ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే చెప్పండి. అలానే ఎగ్జామినేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇప్పుడు ఇచ్చాను, వాట్సాప్ లో కూడా పెడతాను. మొదటి రెండు క్వశ్చన్స్ లేదా మొదటి మూడు క్వశ్చన్ల నుంచి అసైన్మెంట్స్ రాసి మెయిల్ ఐడితో నాకు పంపించండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని టేకప్ చేయండి. మధ్యాహ్నం క్లాస్ లో మిగతా వాళ్ళందరం కూడా కలుద్దాం. ఇంకా ఎవరైనా కొత్త ఇప్పుడు ఏమైనా అటెండెన్స్ తీసుకోకపోయినా ఎవరైనా కూడా ఒకసారి చెప్పండి అమ్మా. హరికృష్ణ చూసాను, ఇప్పుడే వచ్చు అటెండెన్స్ టైమ్ లో, ఎందుకనే ముందు నుంచి రాలేదు?
సార్ ఊరు వచ్చా సార్ బిజీ అడవి ఫంక్షన్ అడవిలో ఎత్తలేదు సార్ కనెక్ట్ అవ్వలేదు ఓకేనా మరి రైట్ వీళ్ళ నుంచి ఎట్లీగా రండి క్లాస్ వినండి అందరు అదే సార్ ఫంక్షన్లో తిరిగి వచ్చాను ఓకే బాబురావు ఏమా ఏమైపోయావు హిస్టరీ సార్ అవునండి హిస్టరీ కాదు సరే పాలిటిక్స్ ఏంటి హిస్టరీ తీసుకోమని జనరల్ అండి ఇది జనరల్ సార్ ఓకే నువ్వు ఏ గ్రూప్ అని అడిగితే మన వాళ్ళు ఇందాక చెప్పారు పాలిటిక్సా స్పెషల్ తెలుగా ఇంగ్లీషా హిస్టరీ తీసుకున్నాను సార్ క్లస్టర్ కాదమ్మా నేను అడుగుతున్నది క్లస్టర్ కాదు నువ్వు మామూలుగా ఏ గ్రూప్ జనరల్ అండి పాలిటిక్స్ అండి పాలిటిక్స్ అది నేను అడుగుతున్నాను ఫస్ట్ పాయింట్ ఓకేనా బాబురావు పాలిటిక్స్ రెండోది నువ్వు క్లస్టర్ హిస్టరీ తీసుకున్నావు ఓకే నేనేమన్నా అంటే ఈ పేపర్ కామన్ పేపర్ ఈ పేపర్ లో అందరూ ఉండాలి ఇది అందరికి కామన్ పేపర్ రోజు రావాలి పేపర్ కి పని టు 1 గంట తప్పనిసరిగా వినాలి మిగతా ఫ్రెండ్స్ అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకో అలానే వసంతరావు ప్రసాద్ దుర్గా ప్రసాద్ మీ బ్యాచ్ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి క్లాసెస్ అటెండ్ చేయమని చెప్పమా ఓకే సార్ తర్వాత అసైన్మెంట్స్ అవి పెట్టకపోతే ఇబ్బంది పడతారు ఓకే సార్ రైట్ రైట్ అమ్మా సో ఈ ఆన్లైన్ క్లాసెస్ లో వీడియో ఆన్ చేసి అలానే మీ స్పీకర్స్ ఆన్ చేసి క్లాసెస్ వినడం అనేది మేము చేసే ప్రయత్నం కానీ లోడింగ్ అప్లోడింగ్ ఇబ్బంది అవుతుందని అలా చేయట్లేదు దీన్ని మీరు సిల్లీగా తీసుకోకండి ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి స్పీకర్స్ దగ్గర కానీ మాట్లాడేప్పుడు కానీ ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి ఎవరు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ అవుతుంది తెలుస్తుంది మాకు ఇక్కడ స్క్రీను ఇక్కడ చూడండి మీకు నా స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు కనబడుతూ ఉంటుంది మీ స్క్రీన్ మీద ఎవరెవరైతే క్లాసులు అటెండ్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు వివరాలు అన్నీ కూడా నాకు కనిపిస్తాయి అలానే ఎవరు మాట్లాడుతున్నారో కూడా క్లియర్గా అర్థమవుతుంది మీకు మీ స్క్రీన్ మీద కనబడుతూ ఉండొచ్చు నాకు అందరు కూడా ఇలా కనిపిస్తారు అలానే మీ వాయిస్లు అన్నీ కూడా నేను ఇక్కడ మ్యూట్ చేయగలను సో ఇప్పుడు చూడండి బాబురావు స్పీకర్ ఆన్లో ఉంది సో ఇలాంటివి నేను మ్యూట్ చేయగలను అలానే మీ వీడియో కూడా నాకు ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ సిల్లీగా బిహేవ్ చేయొద్దు దయచేసి సో వీలైనంత వరకు స్ట్రిక్ట్గా సిన్సియర్గా వినడానికి ట్రై చేయండి రెగ్యులర్గా అటెండ్ చేయండి ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే మాట్లాడండి లేకపోతే క్లాస్ అయిపోయిందామో మీరు వెళ్ళిపోవచ్చు 3 గంటల క్లాస్లో మళ్ళీ కలుద్దాం క్లస్టర్ ఉన్నవాళ్ళు రైట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్ ప్లీజ్ డూ షేర్ విత్ మీ ఆర్ అదర్వైజ్ యూ కెన్ జస్ట్ లీవ్ ద క్లాస్